చెడు వ్యసనాలకు బానిసలై ఈజీగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో దొంగతనాలే మార్గంగా ఎంచుకున్నారు ఆ చోరులు. పగలంతా కూలి పనులు చేసుకుంటూ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తారు. సాయంత్రం అయితే చాలు, ఫుడ్గా మద్యం సేవించి చేతిలో రాడ్డు పట్టుకొని బయలుదేరతారు ఆ దొంగలు. ఆ వేటలో ముందుగా ఎంచుకున్న ఇళ్లను తాళాలు బద్దలు కొట్టి అందిన కాడికి దోచుకుపోతారు. ఇది వారికి వెన్నతో పెట్టిన విద్య. గత కొన్ని రోజులుగా చిలకలూరిపేట నియోజకవర్గంలో చోరీలు చేస్తూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చోరులపై కాకీలు డేగ కన్ను వేసి వల విసిరారు. ఇంకేముంది, ఈ వలలో చిక్కుకున్నారు పేరు మోసిన దొంగలు. ఆ దొంగల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెనువెంటనే వారి వద్ద నుండి 6,25,000 విలువ చేసే బంగారు వస్తువులను స్వాధీనం చేసుకొని అంతర్రాష్ట్ర దొంగలను కటకటాల వెనక్కి నెట్టారు. ఇదిగో ఇక్కడ పోలీసుల వెనుక ముసుగు వేసుకొని నిల్చొని ఉన్న ఇతని పేరు కొరపాటి నాగరాజు అలియాస్ విజయ్. ఇతని ఊరు విజయవాడ. మరో దొంగ ఇతని పేరు షేక్ బాజీ, ఊరు నరసరావుపేట. ఈ ఇరువురి ఊర్లు వేరైనా కానీ చోరీలు చేయడం ఇద్దరూ కలిసే చేస్తారు. అయితే వేరువేరు కేసుల్లో జైల్లో పరిచయమైన వీరి స్నేహం ఇప్పటికీ అన్యోన్యంగానే సాగుతుంది. జైలు జీవితం గడిపి బయటకు వచ్చినా కానీ వీరిరువురు ఒకరు చోరీకి మాస్టర్ ప్లాన్ గీస్తే మరొకరు రెక్కి నిర్వహిస్తారు. ఇంకేముంది, ఈ రెండు ఆలోచనలకి పదును పెట్టి చేతికి పని చెబుతారు. ఇది వీరి నైజం. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో ఇళ్లల్లో చోరీ చేసి 200 కేసుల పైచిలుకు కేసులను నెత్తి మీద పెట్టుకున్న అంతర్రాష్ట్ర జిల్లా గజదొంగల ముఠాను గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో DSP నాగేశ్వరరావు మాట్లాడుతూ కొర్రపాటి వీర నాగరాజు మరియు షేక్ బాజీ వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కొర్రపాటి వీర నాగరాజు చిలకలూరిపేట టౌన్, నరసరావుపేట వన్ టౌన్, మంగళగిరి టౌన్ మరియు తాలూకా తెనాలి వన్ టౌన్ మరియు రెండవ టౌన్ గుంటూరు నగరంలోని కొత్తపేట, లాలపేట, నగరంపాలెం, ఓల్డ్ గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు కృష్ణ, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలలో చోరీలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఇంటి యజమానులు ఇలాంటి చోరీలు జరగకుండా ముందస్తుగా ఆయా పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని ఆయన సూచించారు. చిలకలూరుపేట రూరల్ సి శోభన్ బాబు గారి ఆధ్వర్యంలో నాదన్ల ఎస్ఐ చంద్రశేఖర్, అతను మీరు చూస్తున్నటువంటి ఇతను కొర్రపాటి వీర నాగరాజు ఎలియాస్ విజయ్, ఇతను విజయవాడ చిట్టినగర్. అదేవిధంగా రెండో అతను షేక్ బాజీ, తండ్రి లాలు, ఇది SRKT నగర్. అతను మర్డర్ కేసులో ముద్దాయి, ఇతను నేరాల్లో చాలా సిద్ధహస్తులు. వీళ్ళిద్దరినీ పట్టుకొని విచారి దారా కిషోర్ అని గణపవరం విలేజ్లో ఒక పెద్ద నేరం జరిగింది. అర్ధరాత్రి 12 మరి వాళ్ళు కింద తాళం వేసి పైన నిద్రిస్తున్న సమయంలో తాళం చూసి వీళ్ళిద్దరూ పగలగొట్టి ఒక 25 బంగారం తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని ఇంటాక్ట్ ప్రాపర్టీతో మనం రికవరీ చేయడం జరిగింది. ఇది తర్వాత ఇంతకన్నా కూడా మరి మంగళగిరిలోను, తర్వాత ఒంగోలు 2 పోలీస్ స్టేషన్లో కూడా ఎలాంటి నేరాలే వీళ్ళిద్దరు చేయటం జరిగింది. అది కూడా రికవరీ చేయటం జరిగింది. మొత్తం 6,44,000 రూపాయల సొత్తుని ఈరోజున రికవరీ చేసి ముద్దాయిని కోర్టులో పెడుతున్నాం. మీరు కత్తే వీళ్ళ యొక్క చరిత్రకు వెళ్ళేటట్టయితే, ఈ నాగరాజు 8వ సంవత్సరం నుంచే దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. బోస్టర్ స్కూల్కి 9 చదువుకోవడం జరిగింది. మొత్తం ఇతను లాస్ట్ మంత్ 19 డిస్ట్రిక్ట్ జైలు నుంచి బయటికి ఈ యొక్క షేక్ బాజీ అనే అతను బయటికి తీసుకురావడం జరిగింది. వీళ్ళిద్దరూ షేక్ బాజీ జైల్లో ఉన్నప్పుడు, ఇద్దరు జైల్లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకొని, నేను బయటకు వచ్చిన తర్వాత నేరాలు చేసి వచ్చిన డబ్బు నీకు ఇస్తాను, నన్ను బెయిల్ మీద బయటికి తీయమని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకొని ఆ బాజీ ఇతన్ని బయటికి తీసుకురావడం, ఇద్దరు కలిసి మొన్న ఈ యొక్క 25 దగ్గర ఈ యొక్క 3-4 నేరాలు చేయడం, మరి అతి జాగ్రత్తగా పట్టుకోవటం వల్ల
లేకపోతే సుమారు ఇంకొక 4-5 అఫెన్సులు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నారు. ఈ ప్లాన్ను కూడా భగ్నం చేయడం జరిగింది. మొత్తం మనం చరిత్ర నాగరాజు చరిత్ర తీసేటట్టయితే వీడు దాదాపు 200 నేరాలు ఇప్పటికి చేయడం జరిగింది. అంటే 8వ సంవత్సరంలో స్టార్ట్ చేసి ఇప్పుడు 33 సంవత్సరాలు దగ్గర దగ్గర రికార్డు చాలా ఎక్కువగా ఉంది. ఇలాంటి నేరస్తులను కఠినంగా శిక్షించాలి. వీరిపైన మరి పై అధికారులకి డీసీజీట్ కూడా ఓపెన్ చేయాలి. ఎందుకంటే ఇతను స్టేట్లో చాలా చోట్ల నేరాలు చేయడం జరిగింది. దాదాపు ఒక 10-15 పోలీస్ స్టేషన్ల ఏరియాల్లో దొంగతనాలు విరివిగా చేయడం జరిగింది. ఇతని పైన సస్పెక్ట్ షీట్ కూడా విజయవాడలో ఉంది. కాబట్టి ఇతని మూమెంట్స్ పోలీసు చాలా అబ్జర్వ్ చేయాలి. మరి ఇంత సొత్తు రికవరీ చేసి తక్కువ సమయంలో మరి రికవరీ చేసినటువంటి అతిజాగ్రత్తగా చేసినటువంటి మరి చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ శోభన్ బాబు, అదేవిధంగా నాదర్ల ఎస్ఐ చంద్రశేఖర్ వాళ్ళ టీం ఉంది. మరి ఏఎస్ఐలు కానీ ఎస్ఐలు మన హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ హోమ్ గార్డ్స్ వీళ్ళందరికి కూడా మరి ప్రతిభను గుర్తించి ఎస్పీ గారికి రివార్డ్స్ కోసం పంపడం జరుగుతుంది. వీళ్ళని జైలుకు పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మొత్తం గోల్డ్ 25 సెవర్లు ఏమైతే ఆ ఇంట్లో మొత్తం పోయినాయో ఇంటాక్ట్, అంటే ఆ బంగారం ఇంకా వీళ్ళు ఈ సాతులు దగ్గర చందవరం దగ్గరికి వచ్చి ఈ బంగారాన్ని తీసుకొని ఎక్కడైనా తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో రాబడిన సమాచారం ప్రకారం మావిడి పట్టుకుంది. అదంతా కూడా 6,44,000 ఉంటుంది. అందుట్లో 6,25,000 రూపాయలు మన గణపవరం విలేజ్లో పోయినటువంటి సొత్తు, మిగతాది మంగళగిరి రూరల్ ఒంగోలు టూటౌన్. అదిగాక ఇతను మరి ఇంతకుముందు శేషు అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఒంగోలు జీవి శేషు, అతను ఇంట్లో పడుకున్నప్పుడే మరి ఇంట్లో ప్రవేశించి ఈ నాగరాజు దాదాపు 35 లక్షల క్యాష్, ఒక డైమండ్ కాస్ట్లీ నెక్లెస్ ఇంట్లో వాళ్ళు పడుకున్నప్పుడే దొంగతనం చేసి తీసుకెళ్ళడం జరిగింది. అంటే అంత చాకచక్యమైనటువంటి ముద్దాయి నేరస్తుడు కళ్ళుగట్టిని వాటి జీవితమే మనం విచారిస్తే చెప్తుంది, జీవితమే అసలుకి దొంగతనాలతోనే వాడు గిన్నీస్ బుక్ ఎక్కేటట్టున్నాడు. ఇప్పటికే 200 అంటే బహుశా స్టేట్లో 1-2 వస్తాడు. కాబట్టి అంత ఎక్స్ఎమ్ఎల్ఏ ఇంట్లోనే వాళ్ళు నిద్రిస్తున్న సమయంలోనే తెలియకుండా నేరం చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఇప్పుడు ఇంకొకసారి మనం ప్రజలను మనం ఎలక్ట్ చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు మరి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మనం పెట్టాం, మీరు కూడా చాలాసార్లు పేపర్లో రాశారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఇంకెక్కడికన్నా ఒక 2-3 గంటలైనా పర్వాలేదు, మన దగ్గర కెమెరాలు చాలా ఉన్నాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం పెడతా ఉంటాం. ఇంకా కొంతమంది ఇక్కడికే కదా పోలీసుంది, ఒకరోజే కదా, ఒకరోజులోనే దొంగతనం జరుగుతుందా, మళ్ళీ పోలీసులకు చెప్పడం, వాళ్ళు వచ్చి పెట్టడం, ఇదంతా ఇంకా కొంత మనం అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది గణపవరం కానీ ఇంకా విలేజెస్ కానీ, ఎందుకంటే వైఫై సిస్టమ్ కాబట్టి కరెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ కరెంట్ ఉంటే చాలు, కాబట్టి విలేజర్స్కి కూడా మేము LHMS పెడతాం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మా వాళ్ళే వచ్చేస్తారు, మీరు ఫోన్ చేసినా 10 నిమిషాలకి రీచ్ అవుతారు మా వాళ్ళు. కాబట్టి మీరు కొద్దిగా LHMSని కూడా చాలామంది నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, రిజిస్ట్రేషన్లు చేసుకోవట్లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా బయటకు వెళ్ళేటప్పుడు మరి పోలీసుని అడగాలి, రిక్వెస్ట్ అడగాలి, ఆ రిక్వెస్ట్ చాలామంది అడగట్లేదు. కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క రిక్వెస్ట్ తీసుకొని LHMS పెట్టుకొని ఇలాంటి దొంగలను మనం డైరెక్ట్గా పట్టుకోవచ్చు, లైవ్లో పట్టుకోవచ్చు. కాబట్టి ప్రజలు కనీసం పేపర్లో చూసైనా సరే పోలీసులను రిక్వెస్ట్ చేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతాను.